రాష్ట్రవ్యాప్తంగా 75వ స్వతంత్ర వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించారు. స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా జిల్లాల మండలాల వ్యాప్తంగా వివిధ కార్యాలయాల వద్ద ప్రభుత్వ సంస్థల వద్ద పాఠశాలల వద్ద అధికారులు నాయకులు పతాకావిష్కరణ చేశారు. అనంతరం అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మెదక్ జిల్లా నర్సింగి మండలంలో 75వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ ఎర్రం అశోక్ గుప్తా జాతీయ జెండాను ఎగురవేశారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ సత్యనారాయణ, ఎంపీపీ కార్యాలయం వద్ద ఎంపీపీ సబితా రవీందర్, పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఐ నర్సింహులు, ఐకేపీ కార్యాలయం వద్ద ఏపీఎం అశోక్, వల్లూరు గ్రామంలో సర్పంచ్ మహేశ్వరి, నర్సింగి ప్రైమరీ స్కూల్ వద్ద జాన్ మేరీ, ఏబీవీపీ కార్యకర్తలు శివాజీ చౌక్ వద్ద జాతీయ జెండాను ఎగురవేశారు. నర్సింగి గ్రామానికి చెందిన వైద్యులు డాక్టర్ హర్షవర్ధన్, డాక్టర్ పావనిలు ప్రాథమిక పాఠశాలకు టీవీని బహుకరించారు. నర్సింగ్ మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక పాఠశాలకు ఉపాధ్యాయుల కొరత ఉండడంతో ఇద్దరు ఉపాధ్యాయులను నియమిస్తే వారికి నెలసరి వేతనం అందిస్తారని డాక్టర్ హర్షవర్ధన్ హామీ ఇచ్చారు. అదేవిధంగా పాఠశాలలో విద్యార్థుల భోజన సమయంలో తాగడానికి మంచినీరు సరఫరా కూడా చేస్తారని ఆయన పాఠశాల సిబ్బందికి గ్రామస్తులకు తెలిపారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రైవేట్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ హర్షవర్ధన్, డాక్టర్ పావనిలు పాల్గొన్నారు. చాలా అత్యాసంగా మరి చింతలు పడుతున్నా పిల్లలు కానీ స్కూల్ పిల్లలు కానీ అందరూ మన అధికారులు అనధికారులు గ్రామ ప్రజలు చాలా పెద్ద మొత్తంలో వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేందుకు గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు. మరియు రేపు 16వ తేదీన మన కార్యక్రమం ఉంది, మన ఈ జాతీయ గీత కార్యక్రమం. అందరూ గ్రామ ప్రజలు అందరికీ ఇదే ఆహ్వానం. ఎక్కువ మొత్తంలో వచ్చి 11.5 మన గ్రామ పంచాయతీకి కావాలని అందరికీ తెలుపుతాను. ధన్యవాదాలు. ప్రధానమంత్రి గారు ఇక్కడికి వచ్చేసిన నర్సింగ్ సర్పంచ్ గారికి, ఇక్కడ రాజకీయ ప్రముఖులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, 75వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు భారతీయులందరూ కూడా చాలా ముఖ్యమైన రోజు. ముఖ్యంగా ఈరోజు మనందరికీ కూడా 200 సంవత్సరాల నుంచి మనం పరిపాలిస్తున్న బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్రం లభించడం జరిగింది. కానీ దాని కొరకు ఎంతోమంది మహనీయులు వారి త్యాగాలను పుష్పలంగా ఇచ్చారు. సో ఇప్పుడు మనకి స్వాతంత్రం, ఫ్రీడమ్ అనేది వచ్చింది. ఈ ఫ్రీడమ్ అనేదానికి మనకు చాలా గౌరవం ఉండాలి. దానిపై దాన్ని కాపాడుకోవడం కోసం కూడా ప్రతి ఒక్కరూ ముఖ్యంగా స్ట్రైవ్ అవర్ సెల్స్. ఈరోజు మన 75వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా అందరికీ నర్సింగ్ మండల ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన ఎందరో త్యాగమూర్తుల ఫలితంగా ఈరోజు మనం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాము. మనం ఈరోజు ఇంత స్వతంత్రంగా మనం సమాజంలో బతకగలుగుతున్నామంటే వాళ్ళ ప్రతి ఒక్కరి అమరవీరుల త్యాగఫలమే. కాబట్టి ఈరోజు అందరూ కూడా సంతోషంతో ఈ స్వాతంత్ర పండుగను జరుపుకోవాలని కోరుచున్నాను. మన నర్సింగ్ మండల ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన గౌరవ కేసీఆర్ గారు మనకు 15 రోజుల ప్రణాళిక కూడా ఇవ్వడం జరిగింది. స్వతంత్ర మన వజ్రోత్సవాల్లో భాగంగా ఈరోజు జెండా పండుగను అందరూ కూడా సంతోషంగా జరుపుకొని ఎప్పుడు కూడా మన రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.